అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే జనంలోకి వెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. జిల్లాల్లో పర్యటించి తాజా పరిణామాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. కేంద్రం వ్యవహరించిన తీరు, రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని నేరుగా ప్రజలకు వివరించేందుకు ముఖ్యమంత్రి స్వయంగా ప్రజల్లోకి వెళ్లనున్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే జనంలోకి వెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలో పర్యటించి తాజా పరిణామాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని నిశ్చయించుకున్నారు. కేంద్రం వ్యవహరించిన తీరు, రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని నేరుగా ప్రజలకు వివరించేందుకు ముఖ్యమంత్రి స్వయంగా ప్రజల్లోకి వెళ్లనున్నారు. ఇక చంద్రబాబు పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ను అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి. చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే జనంతో మమేకమవుతున్నట్లుగా ఆయన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మొత్తం దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? అసెంబ్లీ సమావేశాల వేదికగా ఈ రోజు ఉభయ సభల్లో, మొన్న శాసనసభలోను, ఈ రోజు శాసనమండలిలోనూ ప్రసంగించిన ముఖ్యమంత్రి నేరుగా కేంద్ర ప్రభుత్వం పైన తన వాగ్దాటిని ప్రయోగించారు. అలాగే విమర్శన అస్త్రాలు సంధించారు. కేంద్రం రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులకు సంబంధించి కానీ, లేకపోతే ఈ రాష్ట్రానికి చట్టబద్ధంగా కల్పించాల్సిన అవకాశాలకు సంబంధించి ఆయన చాలా సుదీర్ఘంగా ప్రతి అంశాన్ని కూడా ప్రస్తావించారు. దీంతో పాటు రేపు ప్రజల మధ్యకు వెళ్లాలనే ఒక ఆలోచన కూడా ముఖ్యమంత్రి చేస్తున్నారు. ఇప్పటి వరకు కేంద్రం చెప్తున్న, కేంద్రం వైపు నుండి బీజేపీ నాయకులు కానీ, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు కానీ చెప్తున్న అంశాలకు ముఖ్యమంత్రి చెప్తున్న దానికి ఉన్న వ్యత్యాసాన్ని మనం గమనించవచ్చు. కేంద్ర ప్రభుత్వం చెప్తున్న లెక్కలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తున్న లెక్కలు కూడా చాలా వ్యత్యాసం ఉంది. రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో కేంద్ర ప్రభుత్వం సత్వరం స్పందించడం లేదనేది ముఖ్యమంత్రి ఆలోచన. ఈ ఆలోచననే ఆయన అనేక సందర్భాల్లో బయటపెట్టారు. కేంద్ర రాష్ట్ర ఒక రాజధాని లేకుండా రాష్ట్ర విభజన జరిగి ఈ రాష్ట్రం పూర్తిగా నష్టపోయిన పరిస్థితుల్లో రాష్ట్రాన్ని పెద్ద మనసుతో ఆదుకోవాలని ముఖ్యమంత్రి అనేక సందర్భాలలో విజ్ఞప్తి చేసినప్పటికీ కేంద్రం కొంత కప్పదాటు వ్యవహారం చేస్తున్నదనేది ముఖ్యమంత్రి ఆలోచన. ఈ ఆలోచనకు అనుగుణంగానే ఆయన ఈ కేంద్ర బడ్జెట్ ప్రకటన తర్వాత అనేక సందర్భాలలో ఆయన మాట్లాడారు. అలాగే రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్న వ్యక్తులు కూడా తీవ్రంగా కేంద్ర వైఖరి తప్పుబట్టిన పరిస్థితి ఉంది. సో ఈ పరిస్థితుల్లో రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని కేంద్ర కేబినెట్ నుంచి మంత్రులు బయటకు రావడం, ఇక్కడ రాష్ట్ర బీజేపీకి సంబంధించిన మంత్రులు రాజీనామాలు చేసి బయటకు వెళ్ళడం, బట్ ఈ పరిణామాలన్నింటిలోనూ కొంత కన్ఫ్యూజన్ ఉంది. కేంద్ర ప్రభుత్వం చెప్తున్న లెక్కలకి, రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న లెక్కలకి పొంతన లేకపోవడంతో ఈ అసలు వాస్తవానికి ఏం జరిగింది, కేంద్రం నుండి ఇప్పటి వరకు రాష్ట్రానికి ఎంత నిధులు వచ్చాయి, ఏ అకౌంట్ కింద ఎంత వచ్చింది, అలాగే ఆ యూటిలైజేషన్ సర్టిఫికెట్స్ కు సంబంధించి కూడా కొంత కన్ఫ్యూజన్ ఉన్నమాట వాస్తవం. అయితే ఈ కన్ఫ్యూజన్ లో కూడా ప్రజల మధ్యనే ప్రజలకు అర్థమయ్యేలా వివరించేందుకు ముఖ్యమంత్రి సిద్ధమవుతున్నారు. ఈ నెల 28వ తేదీ వరకు శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఉండడం, సమావేశాల తర్వాత ప్రతి జిల్లాకు వెళ్లి ప్రతి జిల్లాలో కూడా ప్రజలకు నేరుగా కేంద్ర ప్రభుత్వం తమకు ఎటువంటి అన్యాయం చేసింది, ఈ రాష్ట్రానికి ఏ అన్యాయం చేసింది అనేది ప్రజల మధ్యకే వెళ్లాలనేది ముఖ్యమంత్రి ఆలోచనగా చెప్తున్నారు. ఈ ఆలోచన అసెంబ్లీ సమావేశాల తర్వాత ఆచరణ రూపంలో పెట్టేందుకు ఒక కార్యాచరణ కూడా సిద్ధమవుతోంది. ఒకవేళ అంటే ముఖ్యమంత్రి ఏ జిల్లా నుండి మొదట తన పర్యటన ప్రారంభిస్తారో ఆ తర్వాత ఆ మొత్తం కూడా షెడ్యూల్ 28వ తేదీ సమీపంలో దీనికి సంబంధించిన ఒక షెడ్యూల్ కూడా ప్రకటించే అవకాశం ఉంది. షెడ్యూల్ తర్వాత ముఖ్యమంత్రి వరుసగా ఈ 13 జిల్లాలలో కూడా తన పర్యటనను కొనసాగిస్తారు. అలాగే అక్కడ ఈ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని కూడా ఆయన ప్రజల మధ్య ఎత్తి చూపే అవకాశం ఉంది. అయితే శ్రీనివాస్, ప్రధానంగా ఆయన అంటే ఏదైతే ఒక యాత్ర చేయబోతున్నారో ఇది బహిరంగ సభల రూపంలో జరగబోతుందా, లేదా ప్రజలతో నేరుగా మమేకమవుతూ ఒక పాదయాత్ర రూపంలో జరగబోతుందా, ఎలా ఆయన తన యాత్రని కొనసాగించాలనుకుంటున్నారు? అంటే ఏ ఫార్మేట్ లో వెళ్ళాలనేది ఇప్పటి వరకు ఇంకా అంత స్పష్టత రాలేదు. బట్ ప్రజల మధ్యకు వెళ్ళాలనేది మాత్రం ముఖ్యమంత్రి ఆలోచన. ముఖ్యమంత్రి గతంలో
అనేక సందర్భాలలో ప్రజల మధ్యకు వెళ్ళిన ఆయన సెక్యూరిటీ ఉన్నప్పటికీ, సెక్యూరిటీకి సంబంధించిన ఆంక్షలు అన్నట్టుగా ఉన్నప్పటికీ ఆయన జిల్లాల పర్యటనకు వెళ్ళిన సందర్భాలలో ప్రజలతో మమేకం కావడానికే అనేక సందర్భాలలో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సో ఈ ఫార్మేట్ అంటే ఇప్పుడు ఈసారి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఏర్పాటు చేసిన షెడ్యూల్ కాబట్టి దాన్ని ఎలా దానిని ఇంప్లిమెంట్ చేయాలనే దానిపై ఇప్పటి వరకు ఒక కార్యాచరణ పూర్తిగా ఫైనల్ కాలేదు. అయితే దీనికి సంబంధించి ఎలా ఉంటే బాగుంటుంది అనే దానిపై కూడా కొంత తర్జన భర్జన జరిగే అవకాశం. రేపు కోఆర్డినేషన్, రేపు మధ్యాహ్నం కోఆర్డినేషన్ కమిటీ సమావేశం కూడా ఉంది. ఈ సమావేశంలో దీనిపైన చర్చించే అవకాశం, చర్చించిన తర్వాత కోఆర్డినేషన్ కమిటీ సమావేశం ఇచ్చే డైరెక్షన్ కూడా ముఖ్యమంత్రి పరిగణలోకి తీసుకుని ఈ టూర్ షెడ్యూల్ ఎలా ఉండాలి, ఈ టూర్ షెడ్యూల్ లో ఏ అంశాలను ప్రజల వద్దకు తీసుకువెళ్ళాలి అనే అంశాలను కూడా ముఖ్యమంత్రి ఆలోచన చేస్తున్నారు. ఈ ఆలోచన క్రమంలోనే దీనికి సంబంధించిన కంప్లీట్ ప్రక్రియ సిద్ధమయ్యే పరిస్థితి ఉంది. ఓకే రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.